మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన బంధు సర్పంచ్ల పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేస్తాం హరీష్ రావు అంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఎందుకు అంత వ్యతిరేకం అయిపోయింది రాళ్ళ తీసుకొని కాడికి వచ్చింది సర్పంచ్ల పెండింగ్ బిల్లులన్నీ విడుదల చేస్తాం ఏం చెప్పిరూ సార్ సర్పంచ్లకు బిల్లులే పెండింగ్ అన్నారు ఇప్పుడు నిజాన్ని ఒప్పుకుంటున్నారు మరి సర్పంచ్లకు బిల్లులు పెండింగ్లో పెట్టాల్సినంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది తలసరి ఆదాయంలో తెలంగాణ ఎన్నో ఉంది దేశంలోనే ఇక నేను ఆసియాలోనే తలసరి ఆదాయంలో గొప్ప రాష్ట్రంగా తయారు చేస్తా అని చెప్తున్నావు కదా మరి తలసరి ఆదాయంలో ఎక్కడో ఉంటే సర్పంచ్లకు రావాల్సినగా ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షల బిల్లులు ఎందుకు పెండింగ్లో పెట్టినావు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా మళ్ళీ అధికారంలోకి వస్తే ఇస్తా అని మరి ఇప్పుడు అధికారంలోనే ఉన్నావు కదా మొన్నటిదాకా ఎందుకు విడుదల చేయలే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు తెచ్చినావు నో ఆన్సర్ దీనికి ఆన్సర్ ఉండదు మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన బంధువు మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకో బంధు ఈ గిరిజన బంధు ఎప్పుడు చెప్పిండు మీ నాయన మీ సార్ మా నాయన అంటున్నా మీ మామ ఏ నాగార్జున ఏ ఏ హుజురాబాద్ ఎలక్షన్ తర్వాత చెప్పిన స్టేట్మెంట్ ఏ గిరిజన బంధు కూడా ఇచ్చుకుందాం మనమని ఇప్పుడు అంటుండు మళ్ళీ అధికారంలోకి వస్తే గిరిజన బంద్ అట ఏం చెప్పాలి వీళ్ళకి ఏమనాల వీళ్ళని చెప్పండి దళిత బంద్ ఇచ్చినవా బీసీ బంద్ అన్నవి ఇచ్చినవా మైనార్టీ బంద్ అన్నవి ఇచ్చినవా కేసీఆర్కు పనితనం తప్ప పగతనం తెలియదట ఆయన దార్శనికతతోనే తండాలు జీపీలుగా మారినాయి తండాలు జీపీలుగా మారినాయి కృషి చేసుకున్నందుకు కృషి లేదు సర్పంచ్కి ఎన్ని గ్రామ పంచాయతీలు కట్టినావు కొత్త బిల్డింగ్లు ఎన్ని నిధులు ఇచ్చినావు ఇప్పుడు నువ్వే చెప్తున్నావు సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లులు పెండింగ్లో పెట్టి అలా జీపీలు తండాలు జీపీలుగా చేసినా అంటున్నావు నువ్వు నిధులు ఇవ్వలేదని ఒకవైపు నొప్పుకుంటా ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చేది కారు కేసీఆర్ఏ కారు సారు సర్కారు అన్నవు బొక్క బోర్లా పడ్డావు ఇప్పుడు మళ్ళీ గదే చెప్తున్నావు గిరిజన లోకల్ బాడీ ప్రజాప్రతినిధుల సమ్మేళనంలో మంత్రి వ్యాఖ్యలట ఇప్పుడు ఈ ఈ కింది స్థాయిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సెకండ్ గ్రేడ్ లీడర్లు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆలోచించాలి మీకేమైనా ఒక కాంట్రాక్ట్ ఇచ్చిర్రా ఒకసారి చెప్పండి ఒక సీసీ రోడ్డు లేకపోతే ఇంకేదన్నా 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 చిన్న చిన్న కాంట్రాక్టర్లను మీకు వచ్చినాయా గతంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడు తిన్నా కూడా ఒక పది మందికి చేరయ్యేది ఆ పైసలు ఒక పది మంది బతికేటోళ్ళు ఇప్పుడు ఉన్నదా ఒకడే ఒకడు కాంట్రాక్టర్ వస్తాడు మొత్తం వాడే పనులు చేసుకుంటు అవతల పడతాడు వాళ్ళకి రావాల్సిన వాట ఎమ్మెల్యేకి పోవాల్సిన వాట మంత్రికి పోవాల్సిన వాట ఇవ్వని వాట వానికి వెళ్ళిపోతుంది మీరు ఆలోచించండి మీకు ఒక పని వచ్చిందా పని దొరికిందా ఓ ఎగేసుకుంటూ పోయి తీసుకపోతున్నారు కదా జనాన్ని మీరు బీఆర్ఎస్ పార్టీ కార్య మీటింగ్లకి కేసీఆర్ని గెలిపించండి అని కోరుతున్నారు కదా మీకేమైనా వచ్చిందా మీ కుటుంబాలు ఏమైనా బాగుపడ్డాయా ఒకసారి ఆలోచించండి